ఆదివాసీ మహిళ ఉపాధ్యాయులు సూర్య కళ్యాణి హత్య చేసి నిందితులు తోటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డిమాండ్ చేసింది. కార్మికులైన వారిని చట్టపరంగా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డ కళ్యాణికి న్యాయం చేయాలని చెప్పేసి వచ్చినటువంటి మీ అందరూ కూడా అమ్మలు అక్కలకి అన్నలకి అట్లాగే వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఆదివాసీల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుండి హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 16వ తారీఖు రోజున అన్నప్రెడ్డి పల్లిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన అది ఒక వాస్తవమైన సంఘటన కాదని చెప్పేసి తుడుందెబ్బ భావిస్తున్నది. ఆ పాఠశాలలో మొత్తం కూడా ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయుల బృందం కూడా ఒక గ్రూపులుగా ఇడిపోయేసి అన్న పోనే దట్టి పోనే పోయేసి వర్గ పోరాటాలతోని ఆ పాఠశాలలో ఒక విధంగా వర్గ పోరాటాలతోని అక్కడ యజమాని నడిపిస్తున్నది. దీంట్లో మొత్తానికి మాత్రం బలైపోయింది ఆ వర్గ పోరాటాలలో మా ఆదివాసి బిడ్డ సూర్ణభక్ కళ్యాణ్ అనేది వాస్తవం. 16వ తారీఖు రోజున జరిగిన యథార్థ సంఘటనల్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికార యంత్రాంగం కూడా కప్పిపుచ్చేసి దానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్నటువంటి మన్మధరావు తెలుగు పండిట్ని అలాగే పీఈటి గారిని ఫోటోలు తీసినటువంటి పీఈటిని కూడా దాసిపెట్టేసి పూర్తిగా ఆదివాసీలకు ఆదివాసీ బిడ్డకి అన్యాయం చేయడానికే పోలీస్ అధికార యంత్రాంగం కట్టుగా నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలతో కూడా ఈరోజు ఆదివాసీ బిడ్డ సొన్నపక్క కళ్యాణికి న్యాయం జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర కోసం చేయడం అనేది మాకు ఒక అలవాటు కాదు. మా బిడ్డ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు